కృష్ణా జిల్లా గుడివాడ ఆర్టీసీ బస్టాండ్లో 5 ఆద్య బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే కోడాలి నాని గత రాత్రి నాని బస్టాండ్లో బస్సులను ఆవిష్కరించి స్వయంగా బస్సు నడుపుకుంటూ పట్టణంలోని ప్రధాన రహదారులు వెంబడి తిరుగుతూ మరలా బస్టాండ్కి చేరుకున్నారు. ఆర్టీసీ అధికారులు పార్టీ నాయకులు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం నాని మాట్లాడుతూ ఎస్సీ వర్గానికి చెందిన నిరుద్యోగులు ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఉపాధి పొంది తమ జీవితాలను మెరుగుపరుచుకోవాలని అన్నారు. మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం 45% సబ్సిడీ, కేంద్ర ప్రభుత్వం 25% సబ్సిడీ ఇవ్వనున్నామని అన్నారు. చాలా మంది ఆర్థికంగా వెనుకబడిన వారు బ్యాంక్ అనుమతితో ఈ స్కీమ్లను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ 5 బస్సులు ప్రతిరోజు గుడివాడ నుండి పంటుమిల్లికి, గుడివాడ నుండి కైకలూరికి 4 ట్రిప్పుల చొప్పున తిరగనున్నాయని, ప్రయాణికులకు మెరుగైన సేవలు ఆర్టీసీ అందించనున్నట్లు నాని తెలిపారు.